హాయ్ అన్న. హాయ్. మనం నిన్న మాట్లాడుకున్నాం దసరా మూవీ రివ్యూ చాలా అద్భుతంగా వచ్చింది, అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడారు. అయితే కలెక్షన్స్ విషయానికి వచ్చేసేసరికి అసలు ఎంత కలెక్షన్ చేసింది అనేది చాలా హాట్ టాపిక్గా ఉంది. సో ఒకసారి చెప్పండి. ఇకపోతే కలెక్షన్స్ విషయానికి వస్తే దంచి కొడుతుంది అని మాత్రం పక్కా చెప్పచ్చు. అంతే సీరియస్లీ, బికాజ్ యునో ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఇట్లాంటి లైక్ వాల్తేరు వీరయ్య చాలా హిట్ అనుకున్నారు. కొన్ని కొన్ని చోట్ల వాల్తేరు వీరయ్య వీకెండ్ కలెక్షన్స్ ని దసరా ఫస్ట్ డే కలెక్ట్ చేసేసింది. ఓకే, వాల్తేరు వీరయ్యని మించిపోయింది. నెక్స్ట్ అండ్ ప్రీ బిజినెస్ లో ఆల్రెడీ రికార్డ్ బద్దలు కొట్టింది, అది మనం చెప్పేసుకున్నాం, తెలిసిపోయిన విషయమే. ఇకపోతే క్యాజువల్గా ఫస్ట్ డే ఆల్మోస్ట్ తెలంగాణలోనే 11 crore ప్రీ బిజినెస్ జరిగింది. అది ఫస్ట్ డేనే 15 crore వచ్చిందంట. అంటే ఇంకేం మాట్లాడదాం, అంటే ఒక సినిమాకి, ఏ సినిమాకైనా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మనము ఒక 1 week చూస్తాం. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 1 week అండి, చాలా మంది 10 days పడుతుంది. వాల్తేరు వీరయ్యకి బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 13 days పట్టింది. ఓకే. అండ్ వీరసింహారెడ్డికి కొంచెం కష్టంగా 15 days వరకు వచ్చింది. వాళ్ళకి కొంచెం కష్టమైంది బ్రేక్ ఈవెన్. అట్లా ఆల్మోస్ట్ చాలా సినిమాలకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా కష్టం. మిరాకిల్గా కొన్ని కొన్ని సినిమాలకి వీకెండ్ కలెక్షన్స్లోనే బ్రేక్ ఈవెన్ అవుతాయి. అది కూడా ఏంటంటే అంటే బడ్జెట్ చిన్నగా ఉండి మూవీ బాగా హిట్ అవుతాయి. లైక్ మన అడవి చేసే గూఢచారీలు హిట్, 1, 2 రీసెంట్గా వచ్చిన బలగం అట్లాంటివి సినిమాలు బేసిక్గా. వాటి వల్ల ఏంటంటే అంటే బడ్జెట్ తక్కువ పెడతారు, ఎక్కువ మౌత్ పబ్లిసిటీస్, చాలామంది చూసేసరికి ఏమవుతుంది కలెక్షన్స్ విషయంలో అది ఉంటుంది. కానీ దసరాకి మాత్రం అన్నిటికీ మించి ఒక అద్భుతం జరిగిందనే చెప్పాలి. ఫస్ట్ డే యాక్చువల్ వీళ్ళ బ్రేక్ ఈవెన్ 51 crore. ఫస్ట్ డేనే 50 crore, అంటే 50 crore కాదు, అరౌండ్ 50 crore, 47.7 చేంజ్ వచ్చింది. అసలు ఏంటది అంత మించి ఎవరన్నా ఊహిస్తారా? బికాజ్ ప్రీ బిజినెస్సే అంత అయిందని ఆల్రెడీ చెప్పాను నేను. అది కాకుండా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఇవన్నీ చూసుకుంటే 47 చేంజ్ ఓవర్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ నాని సినిమాకి వచ్చింది. ఇది నిజంగా ఒక ప్రపంచ రికార్డ్ అనే చెప్పుకోవాలి. అండ్ ఇంకా ఎన్ని కలెక్షన్స్ వచ్చినా వీళ్ళకి తక్కువే చెప్పాలి అంటే, ధరని మాత్రం దంచి కొట్టాడని చెప్పుకోవాలి. సీరియస్లీ, ఎప్పుడు ఏ క్యారెక్టర్ ఇంతగా జనాలకు రీచ్ అవ్వాలా? ఇంతకుముందు పుష్ప, ఇప్పుడు ఇది సేమ్. పుష్పకి దీనికి పోలికలు పెట్టుకుంటే అది స్మగ్లింగే, ఇది స్మగ్లింగే. అంటే అది శేషాచలం నేపథ్యం, ఇదేమో బొగ్గుగని నేపథ్యం. కొంతమంది ఏం అనుకుంటున్నారంటే, ఇప్పుడు పాజిటివ్ ఉన్న వాళ్ళు పాజిటివ్ ఓకే, నెగిటివ్ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వాళ్ళని కూడా పాజిటివ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. ఇది ఈ సింగరేణి బొగ్గుగని నేపథ్యంలో తీశారు. ఈయన జస్ట్ అక్కడికి వెళ్ళి బొగ్గు దొంగతనం చేస్తాడు అంతే. అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఇవి, వాళ్ళ నేపథ్యం, ఆ బొగ్గుగని కార్మికుల ఇవన్నీ చూపించవచ్చు కదా అన్నాడు. మేబీ చూపిస్తారే, తప్పే ఉంది. ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ ఇంతే కదా. ఇప్పుడు అంత మాస్లోనూ ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంటుందంటే ఎవరన్నా అసలు ఊహిస్తారా? జస్ట్ ఇంతకుముందు ఇలాంటి మ్యాజిక్ ఒకసారి జరిగింది. తెలంగాణ ఉద్యమం టైంలో జై బోలో తెలంగాణ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా అంతా ఉద్యమం తెలంగాణ అనే దాంట్లో ఒక లవ్ స్టోరీ మిక్స్ చేశారు, డిఫరెంట్ థింగ్. ఇంకా చెప్పాలంటే ఒక అద్భుతమైన ప్రయోగం, నేను దీన్ని టైటానిక్తో కూడా పోలుస్తాను. ఓకే, ఇప్పుడు ఒక టైటానిక్ షిప్ మునిగిపోయేలాంటి చరిత్ర దాన్ని, అంటే ఏదో అంత ఎమోషన్ చూపించినప్పుడు దాంట్లో అంతర్లీనంగా ఒక లవ్ స్టోరీని ఇరికిచ్చారు. అవునా, ఇక్కడ కూడా ఇంత మాస్ క్యారెక్టరు అక్కడ ఏదో చెయ్యాలి, పర్ఫామ్ చేయాలి. వాళ్ళకు కూడా ఒక మంచి, అంటే స్మిత బార్ ఏదైతే ఉందో దాని నేపథ్యంలో జరిగే గొడవలతో ఉండే స్టోరీలో ఒక అందమైన లవ్ స్టోరీని కూడా ఇరికించడం అనేది చాలా గ్రేట్ చెప్పాలంటే. వీళ్ళ పరిధి మేరకు వీళ్ళు అలా రాసుకున్నారు. మేబీ ఒకవేళ Part 1, Part 2, Part 3 లాంటివి పెట్టుకుంటే వీళ్ళు ఇంకేమన్నా చేసేవాళ్ళు కదా. పార్ట్ 2 ఉంటుందా అంటే, ఉంటే బాగుంటుంది, బట్ స్కోప్ లేదు, అవసరం కూడా లేదు. ఇది ఇంతే దసరా, దసరా ఇట్లాగే చూడాలి మనం. ఓ సాగదీసి సాగదీసి దీన్ని చింపేయొద్దు అంతే, అంతవరకు ఫైన్. ఓకే, ఏదేమైనా కలెక్షన్స్ విషయంలో మాత్రం ప్రూవ్ చేసేసుకుంది. అండ్ నాని కెరీర్లో ఫస్ట్ టైం 40 crore పెట్టాము, 45 crore పెట్టాం, 50 crore పెట్టామని ఆ మార్కెట్ అంత ఉందా లేదా, ఇతని మీద ఎందుకు అలా చేశారు, ఇచ్చేశారు అనే వాళ్ళందరికీ గట్టి చెంపపెట్టలాంటి సమాధానం ఇది. సో కాల్డ్
పేరుకు మాత్రమే స్టార్ హీరోస్ అని పిలిపించుకుంటూ అడ్డమైన చెత్త తీసే ప్రతి హీరోలకి కంటే నాని 500 రెట్లు బెటర్ చెప్పాలి అనుకుంటా. అండ్ తన యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్న. ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు చూసిన అసలు మాస్ క్యారెక్టర్ క్లైమాక్స్ లో నాని నటన ఎవరన్నా ఊహిస్తారా అలా చేస్తాడని చెప్పేసి అసలు ఏంటది ఎంత కాదని. ఏ ఇప్పుడు అష్టచమ్మల్ అనే పేరేది రాంబాబు కదా, రాంబాబుకి ధరణికి అసలు ఏమన్నా ఉందా? ఆ బలబలం ఇందులో కూడా అంతే మర్చిపోయే క్యారెక్టర్. అసలు ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అని కాదు, ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా తీసుకున్నా, ఒక మెంటల్లీగా తీసుకున్నా, ఇంకెలా ఏ రకంగా తీసుకున్నా, కమెడియన్ గా తీసుకున్నా, ఈగ మూవీలో అలా తీసుకున్నా, మన భీమిలి కబడ్డీ జట్టు అది అది కూడా మాసే, అట్లా ఆ రేంజ్ లో తీసుకున్నా సరే అది మాస్ కానీ సాఫ్ట్ కార్నర్ ఇంకొక మాస్ కూడా ఉంటది. కృష్ణార్జున యుద్ధంలో కూడా ఒక క్యారెక్టర్ సాఫ్ట్ మాస్ ఒకటి మాస్ ఉంటుందా, అందులోనూ ఎంత బాగా చేశాడో చూసాం మనం. సో ఇట్లాంటివి ఒక మంచి వర్స్టైల్ యాక్టర్ మనకు. అందరూ నాని ఈ సినిమాతో మాస్ మాస్ అంటున్నారు కానీ ఈ సినిమాకు ముందు కూడా ఒక మాస్ క్యారెక్టర్ చేశాడు, చాలా చేశారు కానీ చాలా చేయలేదు, ఒక మూవీ చేసిండు. ఏ కృష్ణార్జున యుద్ధం ఉంది, భీమిలి ఉంది, ఇంకా అంత అనిపించదు అంటే ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ ఉన్నాయి కానీ సామ్ సింగరాయ్లో సెకండ్ హాఫ్ తను చేసిన అది వేరు, అది కూడా జెండా బైక్ అభిరాజ్ ఇంకొక యాంగిల్ మళ్ళీ చెప్పాలంటే గుండు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్. హీస్ అ గుడ్ వర్సటైల్ యాక్టర్, అన్నీ చేస్తాడు. నేనైతే నాని ప్రతి సినిమా చూసాను, చూస్తానే ఉంటాం కూడా నాకు తెలిసినంత వరకు. స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సి కొంతమంది ఉంటారు చూసావా, ఆయన దర్శకుల హీరో, ఆయన నిర్మాతల హీరో అని చెప్పేసి ఉంటారు చూసావా, అలాంటిది నాని దర్శకుల హీరో, నిర్మాతల హీరో. కానీ ఇంకో విషయం, గొప్ప విషయం ఏంటంటే విమర్శకుల హీరో, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకునేటువంటి హీరో ఎవరైనా ఉన్నారు అంటే నాని మాత్రమే. ఎందుకు అంటే మాకు వంక పెట్టడానికి ఆయన దాంట్లో ఎక్కడ ఏమీ దొరకదు. అంటే మేబీ సినిమా సబ్జెక్ట్ కొంచెం అటు ఇటు అయితే సినిమా పోతుందేమో, కానీ నానిలో వంక పెట్టడానికి ఏమీ దొరకవు, ఎంత ఎతికినా దొరకవు. జెంటిల్మెన్లో చూడు, కాకపోతే మొన్నటి టక్ జగదీష్, టక్ జగదీష్ ముందు కూడా సుధీర్ బాబుతో ఆ సినిమా, అయ్యో ఆ సాంగ్ చాలా హిట్, వి ఆ పదం అదే అది కానివ్వండి, అబ్బా ఏ మూవీకి ఆ మూవీ చెప్పాలంటే నాకు అన్నిటికంటే ఇప్పటికీ కూడా ఫస్ట్ నుంచి అష్టాచమ్మన్ చాలా ఇష్టం. ఇక అలా మొదలైంది ఇవన్నీ కూడా మనం ఎలా అయినా చెప్పుకోవచ్చు వాటి ఇది వేర్లే, బట్ ఓవరాల్గా చెప్పాలి అనుకుంటా జనరేషన్కి నాని చాలా ఇన్స్పిరేషన్. ఏ జనరేషన్కి అయినా నాకు తెలియదు కానీ ఈ జనరేషన్కి అయితే ఆయన ఖచ్చితంగా ఇన్స్పిరేషనే, అండ్ నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ కూడా ఆయన ఇన్స్పిరేషనే. ఆయనే కాదు అంతకుముందు వాళ్ళందరికీ రవితేజ గారు కూడా మంచి ఇన్స్పిరేషన్. అలాంటి హీరో మళ్ళీ నానిగారు ఉన్నారు, అండ్ ఇంకా ఉన్నారు సత్యదేవ్ లాంటి వాళ్ళు, అండ్ నవీన్ చంద్ర, కొన్ని పేర్లు సిద్ధు జొండల్కంట, మన దాస్ కదమ్కి విశ్వక్ సేన్ ఇట్లా, అండ్ ఉన్నారు ఇట్లాంటి ఈవెన్ విజయ్ దేవరకొండ, కొన్ని మంచి మంచి హీరోలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాని రేంజ్కి రావాలని, వీళ్ళంతా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ వీళ్ళు కూడా నీకింత మార్కెట్ ఉందా, నీకింత మార్కెట్ ఉందా అని చెప్పేసి ఎవరైతే అవమానిస్తారో ఫస్ట్ డే కంప్లీట్ కలెక్షన్స్ అని ఇట్లా నానిలాగా తేవాలని చెప్పి కోరుకుంటున్నాను నేనైతే. అండ్ ఇంకొకటి ఈ మూవీ విషయానికి వస్తే, ఈ దసరా మూవీ టీమ్ టెక్నీషియన్స్ ఆ విషయానికి వస్తే, ఒక సందర్భంలో నానిగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఏంటంటే, ఈ మూవీలో పనిచేసిన ప్రతి ప్రొడ్యూసర్స్కి అడ్వాన్స్ ఇచ్చేసి మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు మూవీ అని చెప్పేసి చెప్పాడు. అంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడు అంటే, సీరియస్లీ అంటే మీరు హ్యాపీగా చేసేసుకోండి మూవీ, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ రెమ్యునరేషన్స్ని కూడా వాళ్ళు పక్కన పెట్టుకున్నారు. ఇంకొకటి చెప్పాలంటే అసలు బేసిక్గా వీళ్ళు షూట్ చేసిన సింగరేణి ఏరియా ఏదైతే ఉందో గోదావరి కని, అక్కడ వీళ్ళందరికీ తిండి అవసరంలా, ఉండడానికి ఇల్లులు అవసరంలా, వాళ్ళే నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. అంత మంచి సున్నితమైన హృదయాలు ఉన్న పీపుల్ అనమాట గోదావరి కని పబ్లిక్. గోదావరి కనే కాదు ఆ చుట్టుపక్కల ఏరియాలలో సింగరేణి కార్మికులు అంటేనే బేసిక్గా ఓవరాల్ చెప్పాలంటే వాళ్ళ మనసు అంత విశాలం ఇంకెక్కడ ఉండదు. అన్నీ ఒకరింట్లో పెళ్లి జరిగిందంటే మనం ఎప్పుడో చూస్తాం పల్లెటూళ్ళల్లో, ఒకరింట్లో ఏదైనా వేడుక జరిగితే అందరూ వచ్చి వాళ్ళ చుట్టాలకి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. అది ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా సింగరేణి ఏరియాలలో ఒకరింటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదన్నా వేడుక జరిగింది అంటే పెళ్ళో ఏదో జరిగిందంటే 10 మంది చుట్టాలు వస్తారు కదా, ఆ కాలనీలు అందరి ఇళ్ళలో వాళ్ళ ఇంట్లో వీళ్ళిళ్ళ అందరూ ఆతిథ్యం ఇస్తారు, మా ఇంట్లో పడుకోండి, ఇంకేమైనా కావాలని వాళ్ళకి ఫుడ్ పెట్టి అట్లా వెళ్ళిపోతారు. అదొక టైప్ ఆఫ్ ఇది. అందుకే ఈ సినిమా కూడా
అంత లైక్ ఏం చెప్పను అంత క్రూర్ అటువంటి లైక్ బాగా ఊర మాస్ ఉన్నా కూడా, భయంకరమైన మాస్ ఉన్నా, రక్తపాతాలు ఉన్నా కూడా సున్నితంగా చెప్పాడు ప్రేమ కథని. అది చాలా గొప్ప విషయం, మెచ్చుకొని తీరాల్సిందే. నాకు తెలిసి ఇంకే డైరెక్టర్ అలా చేయలేరేమో అనిపిస్తుంది.